పిచ్చోళ్ళను అరెస్ట్ చేశాడు. ప్రతాప్ రుద్ర ఎక్స్ పోలీస్ మ్యాన్, గుంటూరులో 3 ఏళ్ళు, వైజాగ్లో 3 ఏళ్ళు, తిరుపతిలో 4 ఏళ్ళు, కడపలో 5 ఏళ్ళు, సీఎం దగ్గర అవార్డు, పిఎం దగ్గర రివార్డు. నా 15 ఏళ్ల సర్వీస్ లో ఒక్క బ్లాక్ మార్క్ లేకుండా నిజాయితీగా బతికిన పోలీస్ ఆఫీసర్ ని సార్ నేను. నన్ను పట్టుకొని పోలీస్ ఆఫీసర్ అయితే నువ్వెందుకు ఉద్యోగం వదిలేశావని అడుగుతారు. అవును సార్, వదిలేశాను. కళ్ళు తెరిస్తే క్రిమినల్స్ మొహమే చూడాలి, శవాన్ని చూడడానికి వచ్చిన బంధువుల ఇబ్బంది పడుతూ డ్యూటీ చేయాలి. ప్రతిరోజు దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలే మమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి. చూసి చూసి విసిగిపోయాను సార్. నచ్చలేదు, అసలు నచ్చలేదు. ఆశపడి సాధించిన ఈ పోలీస్ ఉద్యోగంలో ఇమడలేకపోయాను. మంచి వాళ్ళని కూడా వంకర చూపులు చూసే ఈ పోలీస్ బుద్ధి నాకు నచ్చలేదు. మరి ఆ సమయంలో సంఘటన జరిగిన ప్రదేశంలో నువ్వెందుకున్నావు అని అడుగుతారు. అదే కదా, అదే సార్ నేను అడుగుతున్నాను. సంఘటన జరిగిన ప్రదేశానికి నేనెప్పుడు వచ్చాను? ప్యాసింజర్స్ లిస్ట్లో నా పేరుందా? లేకపోతే నా పాకెట్లో పోలీసులకి ఫ్లైట్ టికెట్ దొరికిందా? ఎయిర్పోర్ట్లో ఎంతోమంది ప్యాసింజర్స్ ఉన్నారు, వాళ్ళలో ఒక్కడు ఒక్కడైనా నేనే హంతకుడని గుర్తుపట్టి వీళ్ళకి చెప్పాడా? ఏ ఆధారం లేదుగా. అక్కడ ఎవడో ఎవడో ఏదో చేశాడట. వీళ్ళేం చేసి ఉండాలి? ఒకటి, అక్కడ ఉన్న వాళ్ళని విచారించాలి. 2, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించాలి. 3, చాక్ పీస్తో మార్క్ చేయాలి. 4, పోలీస్ కుక్కల్ని పిలిపించి వాసన చూపించి పంపించాలి. వీళ్ళు చేయలేని పని ఆ కుక్కలైనా చేసిండేవి కదా. మనశ్శాంతిని వెతుక్కుంటూ గుడికి వెళ్తున్న నా మీద దూకి పట్టుకొని సంకెళ్ళు వేసినంత మాత్రాన నేను హంతకుండైపోతానా? చెప్పండి సార్, నల్లకోటు వేసుకున్న మిమ్మల్ని సంబంధం లేని కేసులో ఇరికించి కోర్టుకి ఇచ్చి బోనెక్కిచ్చి అడ్డమైన ప్రశ్నలేస్తే మీకు ఎలా ఉంటుంది? గుండె మండిపోతోంది సార్. ఈ కేసుకు సంబంధించి పోలీసులచే నేరం ఆరోపించబడ్డ ప్రతాప్ రుద్ర నేరస్తుడు అనేందుకు ఎటువంటి సాక్ష్యాలు లేవు. అలాగే సంఘటన జరిగిన ప్రదేశంలో ప్రతాపరుద్ర ఉన్నాడన్నది ఆధారం కాదు. రిమాండ్లో ఉంచి విచారించాల్సిన అవసరం గాని కారణం గాని లేనందువల్ల ప్రతాపరుద్రకి బెయిల్ మంజూరు చేస్తున్నాను. ఎందుకు బెయిల్? సారీ సార్. ఎందుకు సార్ బెయిల్? నాకొద్దు సార్, విచారణకి సహకరించాలి. పొద్దున్నో సంతకం, సాయంత్రం సంతకం, ఏదైనా ఊరు వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఏ ఊరికి, ఎన్ని రోజులు, ఎందుకు, ఎప్పుడు అని అడ్డమైన సంజాయిషీలు ఇవ్వాలి. ఎందుకు సార్ బెయిల్? 15 సంవత్సరాల సర్వీస్ లో సంపాదించుకున్న పేరు మొత్తం 15 నిమిషాల న్యూస్ లో సర్వనాశనం అయిపోయింది. రిమాండ్ లో పెట్టండి, 14 రోజులు రిమాండ్ లో పెట్టండి. పోలీసుల్ని సమగ్ర విచారణ జరపమని ఆదేశించండి. మంచివాణ్ణైతే బయటికి పంపండి, నేరస్తుడు నన్ను రుజువైతే లోపల పెట్టండి.